నమస్తే ఫ్రెండ్స్. వివిధ ప్రైవేటు పాఠశాలల యొక్క ఉపాధ్యాయుల అడ్వర్టైజ్మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా డిఏవి పబ్లిక్ స్కూల్ వారు ప్రీ ప్రైమరీ, పిఆర్టీ, టీజీటీ, పీజీటీ అలాగే వివిధ రకాలైనటువంటి ఉపాధ్యాయ పోస్టుల గురించి వీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అసిస్టెంట్స్, ఎల్డీసి, కంప్యూటర్ ఆపరేటర్లు, రిసెప్షనిస్ట్ కూడా వీరు అడగడం జరిగింది. బిలో 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీరు 10 రోజుల లోపల స్కానర్డ్ అటెస్టెడ్ కాపీస్, అంటే మన సర్టిఫికేట్స్ మొత్తం జిరాక్స్ కాపీలుగా తీసి వాటిపైన మన సంతకాన్ని చేసి ద ప్రిన్సిపల్ డిఏవి పబ్లిక్ స్కూల్, కూకట్పల్లి, హైదరాబాద్ 5,72,000 ఈ అడ్రస్కి 16వ తేదీ ఫిబ్రవరి వరకు చేరేలోపు తప్పనిసరిగా పోస్టులోనే పంపవలసి ఉంటుంది. అలా చేరేలో వరకు మనం కాపీలు అనేటివి వారికి పంపించాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ అలా పంపించలేనటువంటి వారు ఈమెయిల్లో కూడా స్కానర్డ్ కాపీస్ అన్నింటిని కూడా మనం పంపించవచ్చు. ఇందులో గవర్నమెంట్లో ఇచ్చే జీతం అనేది వీరు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అంటే 2 సంవత్సరాల పాటు ప్రొబేషనరీ పీరియడ్లో పెట్టి తర్వాత గవర్నమెంట్లో ఉపాధ్యాయులకు ఎంతైతే జీతం వస్తుందో ఆ జీతాన్ని వీరు చెల్లిస్తారు. ఇక తప్పనిసరిగా సీటెట్ అనేది తప్పనిసరిగా ఉండాలని ఇక్కడ పేర్కొనడం జరిగింది. తప్పకుండా డిగ్రీ బీఈడి చేసి సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయి ఉండవలను. తర్వాత మరొక పాఠశాల గురించి, బచ్పన్ ప్లే స్కూల్స్ అలాగే అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సిబిఎస్ఈ సిలబస్లో వీరు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నాయి 10 పోస్టులు, అకాడమిక్ కోఆర్డినేటర్స్ ఉన్నాయి 20 పోస్ట్, అలాగే టీచర్స్ 1 to 10 ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయని తెలియజేశారు. 100 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. ప్రీ ప్రైమరీ టీచర్స్, అలాగే బ్రాండ్ డెవలపర్స్, అడ్మిషన్ కౌన్సిలర్స్, అకౌంటెంట్స్, ఇలా వివిధ రకాలైనటువంటి పోస్టులకు వీరు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పాఠశాలలు బీరంగూడ, మియాపూర్, చందానగర్, నిజాంపేట్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, వనస్థలిపురం, ఇంజపూర్, మన్సూరాబాద్, బోడుప్పల్, మేడిపల్లి, డీడీ కాలనీ అండ్ కొత్తపేట్, ఇన్ని బ్రాంచ్లు వాళ్ళకు ఉండడం జరిగింది. ఏ బ్రాంచ్లో ఎక్కడ నోటిఫికేషన్ ఉందో అక్కడికి వీళ్ళు తీసుకున్న తర్వాత పంపిస్తారు. సెండ్ యువర్ రెజ్యూమ్ అండ్ ఫోటో. ఒక రెజ్యూమ్, ఫోటో ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి పంపవలసి ఉంటుంది. అలాగే ఫోన్ నంబర్ కూడా ఉంది, ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ఫోన్ నంబర్కి చేసి చూడవచ్చు. సిబిఎస్ఈ అంటే తప్పనిసరిగా టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై ఉంటేనే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. మనం పంపినటువంటి రెజ్యూమ్లో అన్ని వివరాలు ఉంటేనే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఒకవేళ మనం సీటెట్ లేకపోయినా లేదా బీఎడ్ క్వాలిఫికేషన్ లేకపోయినా వారు అసలు ఇంటర్వ్యూకి కూడా పిలవకపోవచ్చు. తర్వాత పాఠశాల డిఏవి ఇన్స్టిట్యూషన్స్, ఇది తెలంగాణ జోన్లో ఇవ్వడం జరిగింది. కూకట్పల్లిలో ఉన్నది డిఏవి. ఈ డిఏవిలో కొన్ని పాఠశాలల మేనేజ్మెంట్ అనేటివి వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ కూకట్పల్లిలో ఉన్నటువంటి డిఏవి స్కూల్ వేరే మేనేజ్మెంట్. ఇది డిఏవి ఇన్స్టిట్యూషన్స్ అనేటివి తెలంగాణ జోన్లో ఉన్న అన్ని పాఠశాలలు డిఏవి ఒక్కరే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇందులో నర్సరీ ట్రైనర్, టీచర్, పిఆర్టీ, టీజీటీ అన్ని సబ్జెక్ట్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసేలాగా ఉండాలి, 35 సంవత్సరాల లోపు ఉండాలి అని తెలియజేశారు. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలట. అంటే ఫ్రెషర్స్ని వీళ్ళు తీసుకోరు, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. వీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అలాగే సర్టిఫికేట్స్ యొక్క అన్ని జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా సైన్ చేసి 18వ తారీఖు లోపు వారికి పంపించవలసి ఉంటుంది. తప్పకుండా సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. ఇవన్నీ చూసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి, డెమోకి పిలుస్తారు. కాబట్టి ముందు మనం వివరాలన్నీ సరిగ్గా పంపాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ముందే మనం పోస్ట్లో పంపిస్తేనే వారు మనకి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇందులో సెంట్రల్ స్టేట్ స్ట్రక్చర్ శాలరీ అని చెప్పారు. అంటే ఇందులో తప్పకుండా గవర్నమెంట్ శాలరీ అనేది వీళ్ళు ఇస్తారు. కాకపోతే సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ప్రొబేషనరీ పీరియడ్ అనేది పెడతారు. తర్వాత చిన్మయ విద్యాలయ, ఇందులో కూడా దాదాపు శాలరీ అనేది పే స్కేల్ రూపంలోనే, స్టేట్ స్కేల్ కానీ లేదా సెంట్రల్ స్కేల్ కానీ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా అన్ని సబ్జెక్ట్స్కి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, టీజీటీ, పీజీటీ అలాగే ప్రైమరీ టీచర్స్ కూడా ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది. తప్పకుండా 3 నుండి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా సిబిఎస్ఈ స్కూల్లో వర్క్ చేసిన వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. ఇక అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో gmrchinmayvidyalayhyderabad.org ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని దానిపైన అన్ని వివరాలు ఫిల్ చేసి దానికి సర్టిఫికేట్లు అటాచ్ చేసి ఫిబ్రవరి 20వ తారీఖు 2020 లోపు అక్కడ చేరే విధంగా పంపించవలసి ఉంటుంది. ఏదైనా అనుమానాలుంటే ఫోన్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళకు ఫోన్ చేసి మనం వివరాలు కనుక్కోవచ్చు. తర్వాత శ్రీ వత్సల్ గురుకుల్ విద్యాలయ, ఇందులో కూడా వాంటెడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని అడగడం జరిగింది. ఇది దుందిగల్ క్రాస్ రోడ్లో గండిమైసమ్మ దగ్గర, ఇక్కడ జీడిమెట్ల దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ టీచర్స్ ఎవరెవరు కావాలో కూడా వివరాలు ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు, సాటర్డే అండ్ సండేస్ ఫిబ్రవరి 15, 16, 22, 23, 29 అంట. అలాగే మార్చ్ 1, 7, 8, 14, 15 ఇన్ని రోజులు ఇంటర్వ్యూ జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు, దుందిగల్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీవత్సల్ గురుకుల్ విద్యాలయ. అక్కడికి సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్,
అలాగే మన రెజ్యూమే ఇవన్నీ కూడా అక్కడికి తీసుకొని వెళ్తే సరిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే మ్యూజిక్ టీచర్స్, ప్రిన్సిపల్, పిఈటీ, డ్రైవర్స్, వార్డెన్స్, ట్యూటర్స్ కూడా. అంటే ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి అక్కడే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా సెమీ రెసిడెన్షియల్ కూడా ఉన్నాయి, అక్కడే చేసుకొని వెళ్ళిపోయేలాగా కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ జోన్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా దాదాపు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నట్లుగా ఇచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ ఎనీ సండే ఫిబ్రవరి అండ్ మార్చ్ ఎప్పుడైనా వెళ్ళవచ్చు. జగిత్యాలలో అయితే 16th February అంట. హైదరాబాద్లో ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచ్లలో 23rd ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ ఉంటాయి. నిర్మల్లో 1st March, ఆదిలాబాద్లో 8th March, హన్మకొండలో 15th March. ముందుగా రెజ్యూమ్స్ని ఈమెయిల్ చేసి, ఒకవేళ అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయేవారు రెజ్యూమేని మెయిల్ కూడా చేయవచ్చు. మెయిల్ చేస్తే వాళ్ళు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అనుకుంటే తర్వాత కూడా పిలిచే అవకాశం అనేది ఇక్కడ ఉంది. సాలరీ ఈజ్ నాట్ క్రైటేషన్ ఫర్ ద ప్రూవెన్, అంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంత సాలరీ అయినా ఇస్తాము అని వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, 9246-93-4451. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు, అనుమానాలు ఉంటే. తర్వాత భాష్యం బ్లూమ్స్ భాష్యం స్కూల్, సిబిఎస్ఈ స్కూల్స్ ఇవి. ఇందులో కూడా అన్ని సబ్జెక్ట్స్కి టీజీటీలు, పిఆర్టీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ట్, క్రాఫ్ట్, పిఈటీ, మ్యూజిక్ అన్నిటికి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ బ్రాంచెస్ హయత్నగర్, ఉప్పల్ ఈ రెండు బ్రాంచ్లు, అలాగే ఇంకా మిగతా బ్రాంచ్లు కూడా ఖాళీ ఉంటే తీసుకుంటారు. శాలరీ రేంజ్ 18,000-40,000 అని ఇచ్చారు. స్కూల్ వర్కింగ్ అవర్స్ 8:15-4:15 అని టైం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి hr@bhashyam.in అనే మెయిల్కి మన రెజ్యూమేని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ 8th, 9th, 10th February ఒరిజినల్ సర్టిఫికేట్స్తో రమ్మని అడుగుతున్నారు. వీళ్ళు ఆ డేట్స్ ఇచ్చినా కూడా తర్వాత కూడా మనం వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. ఇచ్చినటువంటి బ్రాంచెస్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకువెళ్ళాలి. అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీస్, అలాగే రెజ్యూమే, ఈ మూడు తీసుకొని హయత్నగర్, కూకట్పల్లి, కాప్రా, మహేశ్వరం, మణికొండ, నాగోల్, పటాన్ చెరువు, ప్రగతినగర్, ఉప్పల్ ఇక్కడ ఏ బ్రాంచ్లోకైనా సరే ఇంటర్వ్యూకి మనం వెళ్ళి అటెండ్ కావచ్చు. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క ఉపాధ్యాయుల నోటిఫికేషన్లు. మరికొన్ని నోటిఫికేషన్స్తో మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.